ఫస్ట్ టైం మనకి ఇప్పుడు జనరల్ ఎన్నికల్లో పోటీ చేయడం అలవాటు ఇటువంటి ఎన్నికల్లో సుదీర్ఘమైనటువంటి 40 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ మనం పోటీ చేయలేదు ఏదో ఒకటో రెండు సందర్భాల్లో ఒకసారి కృష్ణ తర్వాత మన రామకృష్ణ గారి టీచర్స్ నుంచి అటువంటి సందర్భాల్లో తప్ప ఇటువంటి ఎలక్షన్లో ఎప్పుడూ మనం పోటీ చేయలేదు ఫస్ట్ టైం మనకు తెలుసు దుర్మార్గమైనటువంటి వ్యక్తి అధికారంలో ఉన్నాడు దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఉంది ఎన్నిక జరపాలంటే చాలా కష్టం అయినప్పటికీ అధ్యక్షులు వారు పట్టుదలతో ఎట్టి పరిస్థితుల్లో ఈ మూడు ఎన్నికలు గెలిసి రాష్ట్ర చరిత్రను తిరగరాయాలని ఒక పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నారు డే 1 నుంచి అభ్యర్థుల సెలక్షన్ గాని ఓటర్ నమోదు గాని మనం ఏ రకంగా ప్రచారం చేయాలి ఎలక్షన్లు ఏ రకంగా ఎదుర్కోవాలని అనునిత్యం మనకి అండగా ఉండి నాకు తెలిసి ఇంత క్లోజ్ గా ఎలక్షన్లు పరివేక్షించినటువంటి సందర్భంలో ఫస్ట్ టైం రాత్రింబవళ్ళు మనకి పరివేక్షించి అందరూ కలిసికట్టుగా వీళ్ళ ముగ్గురిని విజయం సాధించడమే కాకుండా రాష్ట్ర పరిస్థితుల్ని పూర్తిగా మనం మార్చగలిగాం ఎందుకంటే మనందరిలో నాతో సహా మనందరిలో ఎన్నికల్లో మనం నిలిచోవాలంటే చాలా కష్టం విపరీతమైనటువంటి డబ్బు ప్రభావం ఒక పక్క అధికార ప్రభావం ఒక పక్కన పోలీసులు దౌర్జన్యం ఒక పక్కన కులాల మధ్యన ప్రాంతాల మధ్యన చిచ్చుపెట్టి మూడు రాజధానులని ప్రలోభ పెట్టడం ఇవన్నీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒకే ఎలక్షన్లతో ముగ్గురు విజయంతో ఈ రాష్ట్రంలో ఈ పరిణామాలన్నీ కూడా పటాపంచులయ్యాయని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఉత్తరాంధ్ర ఎంత దారుణం అంటే ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి ప్రతి ఇంటికి వెళ్ళారు మీరెవరైనా సరే తెలుగుదేశం పార్టీకి ఓట్లేస్తే ఉత్తరాంధ్ర రాజధానికి వ్యతిరేకంగా మీరు ఓట్లేసిన వాళ్ళు అని ఎంత చెప్పారో మీ అందరికీ తెలుసు డబ్బులు పంచారు వెండి నాణ్యాలు పంచారు అధికార దుర్వినియోగం చేశారు దొంగ ఓట్లు చేర్పించారు కానీ ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులైనా సరే విజ్ఞతో ఆలోచించి చెడాపెడ జగన్మోహన్ రెడ్డికి వాయించి సరైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా నేను అభినందిస్తున్నాను అదేవిధంగా తూర్పు రాయలసీమ అదేవిధంగా పశ్చిమ రాయలసీమ ఈ రెండు వైసీపీకి బలమైనటువంటి జిల్లాలు అదేవిధంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కడప జిల్లా పునవంతులు ఉంది దీంతో పాటుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గానికి చెందినటువంటి రాంగోపాల్ రెడ్డి గారు పోటీ చేశారు చాలా ఫెస్టివల్స్ గా ఎలక్షన్ చేశారు దొంగ ఓట్లు చేర్పించారు ఎలక్షన్ లో ఇబ్బంది పెట్టారు కానీ అందరూ కూడా పట్టుదలతో కృషితో పనిచేసి డబ్బులు పనిచేయకుండా అధికారం పనిచేయకుండా మనందరం కూడా ఈ రెండు స్థానాలు గెలిపించి ఒక చరిత్ర సృష్టించాం నాకు తెలిసి 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో తెలుగుదేశం పార్టీకి కొన్ని ఘట్టాలు ఉంటాయి అటువంటి ఘట్టాల్లో ఈ విజయం ఒక ఘట్టం అని చెప్పి ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను అయితే ఈరోజు మూడు గెలిచేసరికి మీరు చూశారు శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి రెండు రోజులైంది ఒక్కడ మైండ్ పనిచేయడం లేదు ఒక్కడ మొహంలో కళ్ళలేదు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ముఖం చూపించడానికి కూడా సిగ్గుపడుతున్నారు ఈరోజు ఏంటి పరిస్థితులు మొత్తం తారుమారయ్యాయి 5 కోట్ల మంది అన్ని ప్రాంతాలు ఒకే మాట ఒకే బాట రేపెప్పుడు ఎన్నిక జరిగినా జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేయాలని అందరూ ఒక డిసైడ్ అయ్యారు దీంతో వారు మైండ్ పనిచేయడం లేదు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ పిచ్చి పరాకాష్ఠకు చేరింది శాసనసభలు జరిగింది రెండు రాష్ట్రాల్లో శాసనసభలు జరిగాయి నేను 5 సార్లు కూడా శాసనసభలో ఉన్నాను ఇంతకంటే ఎక్కువ వాదోపాదులు జరిగాయి ఇంతకంటే ఎక్కువగా మనం చర్చించుకున్నాం విమర్శించుకున్నాం
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారి నేను నిన్న జరిగినటువంటి వాతముని జీర్ణించుకోలేక మైండ్లు పంచేయక శాసనసభలోనే ఎమ్మెల్యేల మీద దాడి చేసినటువంటి నీచ స్థితికి ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వ శాసనసభ్యులు దిగడం ప్రజాస్వామ్యానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక చీకటి రోజని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విజ్ఞానమైనటువంటి మనందరం ఉన్నాం. ఈ విజయాన్ని మనం ఏదో విజయం వచ్చిందని ధీమాగా ఉండకూడదు. ఇంకా మన బాధ్యత పెరిగింది. ఇంకా మన బాధ్యతతో పనిచేయాలి. ఇంకా జాగ్రత్తగా పనిచేయాలి. ఎందుకంటే కళ్ళు తాగిన కోతిలాగా జగన్మోహన్ రెడ్డి పిచ్చెక్కున్నాడు. చాలా ఇబ్బందులు పడతాడు, చాలా సమస్యలు సృష్టిస్తాడు. ఏ సమస్య సృష్టించినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే మన నాయుడు గారి నాయకత్వంలో అందరూ ఈ రకంగా పనిచేస్తే మనల్ని జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ తాత కానీ తండ్రి కానీ ఏమి చేయలేరని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీకి 2019 నుంచి ఇంతవరకు ఏ సింబల్ ఎలక్షన్ వచ్చినా కూడా చిత్తు చిత్తుగా ఓడిపోతుంటే పిచ్చెక్కిపోయారు. సడన్ గా చచ్చిపోయేవాడి నోట్లో తులసి తీర్థం పెడితే ఎలా ఒక కళ్ళు అలా రెపలాడిస్తారో అట్లా అనుకోకుండా 3 MLC వచ్చాయి. అవి సింబల్తో వచ్చినవి కాదు, సొంత ఓట్లతో వచ్చినవి కాదు. అయినా కూడా అదేదో పెద్ద ఘనకార్యం సాధించినట్టు, ప్రజలంతా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నట్టు, వైఎస్ఆర్సీపీని తిరస్కరించినట్టు వాళ్ళు సంబరాలు చేసుకుంటే ఓకే, మేము కూడా ఏం మాట్లాడం. కానీ వాళ్ళ అహంకారం నెత్తికెక్కి, కళ్ళు నెత్తికెక్కి ఈరోజు అసెంబ్లీలో, ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో స్పీకర్ గారిని, స్పీకర్ గారి చేయిని అవమానించే విధంగా ఈరోజు దాడి చేయాలనుకోవడం దురదృష్టకరం. ఇది ఈరోజే కాదు, మీరు చూస్తున్నారు 3-4 రోజులుగా ఆము అంటే నేరుగా స్పీకర్ చైర్ దగ్గరికి వెళ్ళటం, స్పీకర్ చైర్ చుట్టూ నించోవటం, పేపర్లు చించి ఆయన మొహాన కొట్టడం. అంటే చైర్కి మర్యాద ఇవ్వరు, చైర్లో కూర్చున్న మనిషికి మర్యాద ఇవ్వరు. ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి అని తెలిసి కూడా ఆయన్ని అవమానిస్తూ ఆయన మీద పేపర్లు చించేసి ఆఖరికి ఆయన మీద దాడి చేసే విధంగా ఆయనకి రక్షణగా ఉన్న వ్యక్తిని తోసేసి ఇలా కుమ్మటం అనేది ఎంతవరకు కరెక్టు? చేసిన తప్పుని సమర్థించుకోవటానికి మళ్ళీ మా సుధాకర్ గారి మీద, ఎమ్మెల్యే మీద, అలాగే మా డిప్యూటీ సీఎం గారు ఎవరైతే నారాయణ స్వామి గారు ఉన్నారో ఆయనని దూషించి బయటకు వెళ్ళి మళ్ళీ మేము అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు స్పీకర్ మీద దాడి చేశారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీ ఎమ్మెల్యేల మీద దాడి చేశారని చెప్పుకోవడం సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎక్కడో ఉన్న లోకేష్ ఈరోజు ట్వీట్ చేస్తున్నాడు దళితుల మీద దాడి చేస్తున్నారని. నేను అడుగుతున్నాను, మీరు అధికారంలో వస్తే మీ జాతికి సంబంధించిన వాళ్ళందరికీ పదవులు ఇస్తారు, వాళ్ళని నెత్తిన పెట్టుకుంటారు. అపోజిషన్లో ఉన్నప్పుడు దళితులను ముందర పెట్టి బలిపశువులను చేసి ఈరోజు మేము వాళ్ళకి అన్యాయం చేస్తున్నట్టు చెప్పడం దురదృష్టకరం. రెండోది, జీవో నెంబర్ 1 కోసం వాయిదా తీర్మానం ఇచ్చారు. మొన్నేమో జగన్ ఎందుకు ఢిల్లీకి పోయినాడని వాయిదా తీర్మానం ఇచ్చారు. ఎక్కడైనా ప్రజా సమస్యల మీద ఒక వాయిదా తీర్మానం ఇచ్చారా? ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి అని క్వశ్చన్ టైంలో వాళ్ళు ఆలోచించారని నేను అడుగుతున్నా. ఈరోజు జీవో నెంబర్ 1లో ఏం తప్పు ఉంది? ఒక 11 మందిని తన పబ్లిసిటీ పిచ్చితో చంద్రబాబు నాయుడు చంపేస్తే ప్రజలకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి జీవో నెంబర్ 1 తీసుకొచ్చారు. కానీ జియో నెంబర్, జియో అంటాడు అదేదో లోకేష్, జియో కూడా పలకలేడు. ఆయన పాదయాత్రని అడ్డుకోవడానికే ఈ జియో 1 తెచ్చామంటారు. ఆయన వెనక ఎంతమంది ఉన్నారో మనం చూడలేదా? మన జిల్లాలో తిరిగారు కాబట్టి ఈరోజు జియో 1 అనేది ప్రజలకి రక్షణ కల్పించడానికి. ఎక్కడైనా ప్రతిపక్షాలు ప్రజలకి రక్షణ కల్పించాలని వాళ్ళు వాయిదా తీర్మానం ఇవ్వాలి, కానీ జీవో 1ని రద్దు చేయండి, మేం ప్రజల్ని చంపడానికి మాకు అవకాశం ఇవ్వండి అన్నట్టుగా మాట్లాడుతుండడం ఈ రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. కాబట్టి ఈరోజు వీళ్ళు తెలుసుకోవాల్సింది, ఏదైతే 3 MLCలు వచ్చాయని విర్రవీగుతున్నారో, గతంలో 2007లో కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చాయి, కానీ 2009లో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది. అలాగే ఈరోజు వీళ్ళకి వచ్చినంత మాత్రమే ఏమైపోయేది లేదు. 2024 జగనన్న వన్స్ మోర్ అని రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ప్రజలకి సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండూ అందిస్తున్న జగనన్నకి సింబల్ ఎలక్షన్లో ప్రజలు ఖచ్చితంగా ఫ్యాన్కే ఓటేస్తారన్న విషయం తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుసుకొని
ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తే బాగుంటుంది. తండ్రేమంటాడు చంద్రబాబు నాయుడిని, నేను వస్తే ఒక్కొక్క ఎమ్మెల్యే సంగతి చూసేస్తాను అంటాడు. కొడుకేమో తన పబ్లిక్ మీటింగ్ లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని కొట్టుకుంటూ పోతానంటాడు. మీరు అధికారంలోకి వచ్చి మమ్మల్ని కొట్టాలంటే ఇంకా సంవత్సరం ఉంది, అది పగటి కలే తప్ప అది నిజమయ్యేది కాదు. కానీ ఈరోజు మేము అధికారంలో ఉన్నాం, మీరు చెప్పిన దాన్ని మేము చేసి చూపిస్తే ఈ సంవత్సరంలో మీ ఎమ్మెల్యేలు మీ కార్యకర్తల పరిస్థితి ఏంటో తెలుసుకొని నోరు అద్దులో పెట్టుకొని ఉంటే మంచిదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.